స్వయం పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయన్నారు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ లేవు అనకుండా నిధులను విడుదల చేస్తుండటంతో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరుగుతుందన్నారు. దీంతోనే ఇక్కడి పల్లెలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్నాయన్నారు. జాతీయ పంచాయతీ అవార్డుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ పంచాయతీ ఎంపికైంది. దీంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై పంచాయతీ పాలక వర్గాన్ని సన్మానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్. గత 7 దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొద్ది సంవత్సరాల్లోనే జరిగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం నుండి జలాలను తీసుకొచ్చి బీడు భూములను సాగులోకి తెచ్చి పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. అలాగే మానకొండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని, అది మీ అందరి సహకారంతోనే జరిగిందన్నారు. అట్లాగే దాన్ని పట్టుకొని భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కూడా ఇవాళ లక్షలాది గ్రామ పంచాయతీలలో మళ్ళీ అతి కొద్ది ఉత్తమ గ్రామ పంచాయతీలలో మన తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆ గౌరవం దక్కడం అనేది అది మన అందరికీ దక్కినటువంటి గౌరవంగా మనం భావించుకోవాలి. ఇంత గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ పాలక వర్గానికి, వాళ్ళు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి వారు రమేష్ అన్న గారికి, అలాగే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, దీనిలో భాగస్వాములు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు పర్లపల్లి మొదట్లో అడుగుపెట్టిన రోజు, నేను వచ్చిన రోజున కూడా మీరు అందరూ చూసినారు, పూర్తిగా కరువుతో ఉన్నటువంటి గ్రామంలో పొలంపల్లి ఇది, అలాగే మొగిలిపాలెం, ఇవి పూర్తిగా నీటికి సాగునీరుకు నోసుకోక తాగునీరుకు నోసుకోక అత్యంత కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మరి నేను వచ్చి 6 సంవత్సరాలలోనే ఈ గ్రామాన్ని ఇలా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం వరకు దీన్ని తీసుకొచ్చినామనంటే దీనికి సహకరించిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు.